వెల్కమ్ బ్యాక్. ఇక టీటీడీకి సంబంధించి సేవలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత స్పెసిఫైడ్ అథారిటీని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్తో ధర్మారెడ్డి గారు, అదేవిధంగా జవహర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత స్పెసిఫైడ్ అథారిటీ తీసుకునే నిర్ణయాలకి సంబంధించి ఎంతవరకు హక్కు ఉంటుంది, స్పెసిఫైడ్ అథారిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎంతవరకు ఉంటుంది అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించే హిందూ మహాసభ నుంచి జీవీఆర్ శాస్త్రి గారు ప్రధానికి లేఖ కూడా రాశారు. స్పెసిఫైడ్ అథారిటీని నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు టీటీడీకి సంబంధించి, వెంటనే బోర్డు రావాలి అని చెప్పి, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు జోక్యం కూడా అధిక ఎక్కువగా ఉంది అని అంటూ ఆయన లేఖ రాశారు. ఇక జీవీఆర్ శాస్త్రి గారు లేఖ రాసిన జీవీఆర్ శాస్త్రి గారు మనతో లైవ్లో ఉన్నారు, వారితో పాటు దర్శనం శర్మ గారు. మొత్తం ఇటీవల కాలంలో చెన్నై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ దేవాలయాలు, ట్రస్టులలో ప్రభుత్వం పరిమితికి మించి జోక్యం చేసుకుంటుందా అనే అంశం చర్చకు వస్తోంది. ఇది మాట్లాడడానికి దర్శనం శర్మ గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా శాస్త్రి గారు, శాస్త్రి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి శాస్త్రి గారు. ఈరోజు స్పెసిఫైడ్ అథారిటీకి సంబంధించి ఇప్పటికే మీరు లేఖ రాశారు, ఈ నిర్ణయాలు తీసుకునే హక్కు స్పెసిఫైడ్ అథారిటీకి లేదు అని చెప్పి, కానీ బోర్డు, టీటీడీ బోర్డు కాలపరిమితి అంటే ఒకవేళ ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఏంటి నష్టం? ఎందుకంటే పారదర్శకంగా ఉండడం కోసమే ఇది ఇచ్చాము. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అంశాలన్నీ కూడా పారదర్శకంగా ఉండడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని అనేది నిన్న ధర్మారెడ్డి గారు చెప్పారు. ఏంటి దీన్ని మీరేమంటారు? తిరుమల తిరుపతిలో పారదర్శకంగా చేయవలసిన విషయాలు కావు, అవి ధార్మికతతో ధర్మకర్త మండలి చేయవలసిన విషయాలు. అసలు స్పెసిఫైడ్ అథారిటీ అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఎవడిచ్చాడు? అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒక హిందూ దేవాలయం మీద అంత అధికారం ఏంటి? మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని, మీ కంట్రోల్ మొత్తం పెట్టుకుని, అది దేవుడు, అది ప్రజల ఆస్తి. హిందువుల యొక్క మనోభావంతో వాళ్ళు ఎంతో ఇదితో డొనేషన్ల రూపంలో, నగదు రూపంలో, వీళ్ళు ల్యాండ్స్ రూపంలో ఇస్తారు. అది పూర్తిగా దేవదేవుడికి ఇచ్చేసింది, శ్రీవారికి ఇచ్చేసింది. దాని మీద స్పెసిఫైడ్ అది ఎండోమెంట్ యాక్ట్ అనేది రాంగ్. అసలు అది అవసరం లేదు. అది ఎండోమెంట్ యాక్ట్ ఏంటి? ఎవడు అడిగాడు మిమ్మల్ని? మీకు రన్ చేయడం చేత కాకపోతే మాకు ఇచ్చాడు, మేము హ్యాండిల్ చేసుకుంటాం. మీరు ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టండి, మీళ్ళల్లో పెట్టుకోండి తీసుకెళ్ళి. మీ పార్టీలో ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకోండి, మీ పార్టీలు రన్ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకోండి. ఇదేం పార్టీలు కాదు, కంపెనీలు కాదు, దేవాలయం. ఇది దేవాలయంలో ప్రైవేట్ ఏజెన్సీలు ఏంటి? పారదర్శిత ఏంటి? ఎవడు అడిగాడు? మీ మెదడు మోకాళ్ళలో ఉంది, మీ మెదడు మోకాళ్ళలో ఉంది. నాలెడ్జ్ ఈజ్ మ్యాక్సిమం, నాట్ ఆప్టిమం, బట్ ద కంట్రీ నీడ్స్ ఆప్టిమం, నాట్ ది మ్యాక్సిమం. మీ జ్ఞాన పరిజ్ఞానం మీకు మ్యాక్సిమం, అది మీరు అంతకు మించి ఆలోచించలేరు. మీరు ఆలోచించింది కరెక్ట్ అనుకోవడం కూడా తప్పే. మీకేం తెలుసు అని అసలు ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయం నడుస్తుంది. డిఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ అని చెప్పి జవహర్ రెడ్డి, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్, అందుకే డిఓపిటి సెక్రటరీకి రాశా. ఏ హక్కు అధికారంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ రన్ చేస్తాడు? జరిగే పరిణామాలన్నింటికి వాళ్ళిద్దరు బాధ్యులు. అక్కడ ఏం జరిగినా వాళ్ళిద్దరు పర్సనల్గా రెస్పాన్సిబుల్. ఐఏఎస్ అనే పదం, ఐఏఎస్ అనే పదం వెళ్ళిపోతుంది వాళ్ళ చేతుల్లో వచ్చి. ఇదేమనుకున్నారు మీరు? ఏమైనా ఇటు అనుకున్నారా? ఎవరితో మాట్లాడారు అనుకున్నారు? ఇట్స్ నాట్ కరెక్ట్. మన లౌకిక వాదంతో నెగ్గిన ప్రభుత్వాలు ఇవి. ఈ ప్రభుత్వాలకు మతాలకు మన మతానికి సంబంధించింది, హిందువుల దేవాలయాలకు సంబంధించింది ఏంటి? మీకు అంత దమ్ము ధైర్యం అంటే చర్చిల్లో పోట్లేయండి, ముస్లిం దాంట్లో చేయండి. ఇది కరెక్ట్ కాదు కదా? మీడవాడు చెప్పడానికి స్పెసిఫైడ్ అథారిటీ వేస్తుంది, వాడు ఈ ఏజెన్సీలకి ఇస్తాం. మీరు ఎవరు చేయడం? మేము అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేను రాసిన ప్రైమ్ మినిస్టర్ దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెర్ మస్ట్ బి సమ్ స్పెల్ స్పెషల్ సెల్ టు బి క్రియేటెడ్ అక్రాస్ ది నేషన్ అండ్ వి రికమెండ్ ఫర్ ద సెంట్రల్ టెంపుల్ అథారిటీ దట్ సెంట్రల్ టెంపుల్ అథారిటీ కౌన్సిల్ మస్ట్ బి బ్రాట్ ఇన్ అండ్ మేము ఇప్పుడు ఈ జూలై 19 నుంచి సమావేశం, దానికి ఆల్రెడీ ముసాయిదా బిల్లు కూడా తయారు చేసి నేను అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వి హావ్ గివెన్ ఫార్మేట్ ఆఫ్ ద బిల్, సెంట్రల్ టెంపుల్ అథారిటీ బిల్. దర్ ఆర్ 19 టెంపుల్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు దిస్ యాక్ట్. ఈడవాడు స్పెసిఫైడ్ అథారిటీ వేసి మమ్మల్ని మా దేవాలయాన్ని రన్ చేయడం, ఆగమశాస్త్రం అంటే తెలియదు, అది కాదు కదా?
హిందువుల మనోభావాలు దాటుకుని మీ మనసులో ఏదో ఉంది, మీరు అడిగారు అవన్నీ అడిగాడు. ఓటు అంటే ఏంటి? ధర్మకర్త మండలి. ధర్మకర్త మండలి అంటే ఏంటి? ఎమినెన్సీ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. వేర్ ఈస్ ది ఎమినెన్సీ? హూ ఆర్ ద పీపుల్ ఆర్ ఎమినెన్సీ? రైట్. ఈజ్ ఇన్ ది సొసైటీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ సైడ్ ది టెంపుల్ ఇన్ ద గ్రూప్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ మన ప్రజల యొక్క ఎంతో మనం ఎంత వెళ్తాం అంటే చిన్నప్పుడు మీ చేతులు పైకెట్టుకెళ్తాం కదా పెరుమాళ్ళని. తనకు వీలు ఉంది, విధానం ఉంది, దాని మీద ఆలోచన ఉంది, భక్తి అనే భావన ఉంది, నమ్మకం అనే భావన ఉంది. దేవాలయానికి వెళ్ళేది ఒక వాలంటరీ సర్వీస్. అది అసలు అక్కడ ఉద్యోగస్తులు అవసరం లే, ఉద్యోగస్తులు కూడా అవసరం లే. వాలంటరీ సర్వీస్ రన్ చేయడం జాగ్రత్త, మేము రన్ చేస్తాం. అఖిల భారత హిందూ మహాసభకి ఇచ్చామన్నాడు, మేము ఫ్రీగా రన్ చేసి చూపిస్తాం. మీ చేత కాకపోతే చెప్పండి వాళ్ళని. ఆ ఈవో అసిస్టెంట్ ఈవోని కూడా వాళ్ళ సర్వీసెస్ కూడా ఫ్రీగా చేస్తాం. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్, అది కూడా అక్కర్లా. నేను ఫ్రీ, మేము ఫ్రీగా చేస్తాం. మా హ్యాండ్ ఓవర్ చేసామన్నాడు, మొత్తం ఫ్రీగా చేస్తాం. టెంపుల్ రన్ మొత్తం ఫ్రీగా చేస్తాం, ఫ్రీగా రన్ చేసి చూపిస్తాం. వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటుంది. వీళ్ళకి అసలు అయినా ఆయన వీళ్ళు అడగడం ఏంటండి? వీళ్ళదేం కాదు, అది వీళ్ళని అడగడం ఏంటి? కోర్టు ప్రకారం స్పష్టంగా తెలిసింది ఎండోమెంట్ యాక్ట్ రాంగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్ ఆల్ టర్మ్స్ ఇట్స్ రాంగ్. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. రైట్ శాస్త్రి, మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనోభావానికి నమ్మకానికి ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం? టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే హిందువులు అందరూ ఈ మనోభావంతో వెళ్తున్నారా? అక్కడ రిక్వెస్ట్ చేయవలసిన అవసరం? ఒక కంపెనీకి ఇవ్వాల్సిన కంపెనీలు ఏంటి? అసలు బోర్డు ఏంటి? మీరు అప్పుడు మీకు ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఉంది ఫోన్, అది కూడా తప్పే ఉంది. ఆ ట్రస్ట్ బోర్డుని మీరు తీసేవాళ్ళు, స్టిప్యులేటెడ్ టైం అయిపోయిందని తీసేయడం ఏంటి? స్టిప్యులేటెడ్ టైం అని తీసేకర్లా, ద బోర్డుని ఎక్స్టెండ్ చేసుకుంటారు టైం ఆ కొత్త బోర్డు వచ్చేదాకా. ఆ కొత్త బోర్డు కూడా మీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ మస్ట్ కన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ, డ్యూ ప్రాసెస్ ఆఫ్ కమిటీ హ్యాస్ టు డూ డ్యూ డెలిజెన్స్ అండ్ అపాయింట్ ది పీపుల్. ఇట్ ఇస్ నాట్ వాళ్ళు పిక్ చూస్ చేసుకుని పిక్ చేసింది కాదు. సోమనాథ్ టెంపుల్ ఉందా? కేదార్నాథ్ టెంపుల్ ఉంది? అయోధ్య రామ మందిరం టెంపుల్ ఉంది? అందులో ఎవరున్నారు? ట్రస్ట్ బోర్డు ట్రస్టీలు కింద ఏంటిది విధానం ఏంటి? రాజకీయ నిరుద్యోగులకు ఏదైనా అడ్డా ఏంటి అది? రైట్. లడ్డూలు అమ్మేశాం, లడ్డూలు అమ్మడం ఏంటి? ప్రసాదం అమ్మడం ఏంటి? ప్రసాదాన్ని నమ్మవలసిన ఆవశ్యకత ఏంటి? ధార్మికత అనే విధానంలో ప్రసాదాన్ని నమ్మవలసిన అవసరం ఏంటి? ప్రజలందరికీ ఇష్టం వచ్చినట్టు మీరు 300 రూపాయలకి టికెట్లు పెట్టడం ఏంటి? దేనికి టికెట్? దేవుడిని చూడడానికి టికెట్ వాళ్ళ ఏంటి విధానం? ఎవడబ్బా సొమ్మని మీ ఇష్టమైనట్టు చెప్తున్నారు, మీ సొమ్మ ఏంటది? రైట్ శాస్త్రి గారు, శర్మ గారు మీ ఇళ్ళకి పెట్టుకోండి, మీ పార్టీ కార్యాలయం పెట్టుకోండి. రైట్ శాస్త్రి గారు, శాస్త్రి గారు మీరు లైవ్లోనే ఉండండి. దర్శనం శర్మ గారు చెప్పండి, అంటే అసలు ఎండోమెంట్ యాక్టే కరెక్ట్ కాదు, మొత్తం మాకు ఇచ్చేయండి మేము నడుపుకుంటామని అనేది శాస్త్రి గారు అంటున్నారు. సరే, అది ఒక చర్చ. ఈరోజు స్పెసిఫైడ్ అథారిటీ తీసుకునే నిర్ణయాలకి వాల్యూ ఉంటుందా, అంటే అవి పర్మనెంట్గా కూడా చెల్లుతాయా? మేడం, ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి యావన్ మంది హైందవులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని అత్యంత విశ్వాసాలతో భక్తి ప్రపత్రులతో కొలుస్తారు, పూర్తి విశ్వాసంతో దేవుణ్ణి దర్శించుకుంటారు. ఎందుకు అంటే మా కోరిన కోరికలను తీరుస్తాడు. అదేవిధంగా ఆ భగవంతుణ్ణి మేము ఒక్క క్షణం పాటు కనురెప్ప పాటు ఆ భగవంతుడిని చూస్తే చాలు, వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే చాలు, మా జన్మ చరితార్థం అవుతుంది, మా జన్మ జన్మ జన్మలకు కూడా పుణ్యం లభిస్తుంది అన్న అత్యంత విశ్వాసంతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ భక్తుల ఆదరణ కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం ఎప్పటికీ అనాదిగా యుగ కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ప్రాశస్త్యాన్ని పొందిన దేవాలయం. అలాంటి దేవాలయంలో రాను రాను ఈ అధికారుల పెత్తనము, అదేవిధంగా భక్తుల విశ్వాసాలను, ఏదైతే భక్తుల విశ్వాసంతోనే ఇవాళ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత గొప్పగా, ఇంత చాలా విలసిల్లుతూ, ఇంత ప్రతిష్టాత్మకంగా, ఇంత వైభవోపేతంగా ఉందో ఆ భక్తుల విశ్వాసాలతోనే ఇవాళ ప్రభుత్వాలు, అంటే ఈ ఒక్క ప్రభుత్వం అనట్లేదు, గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారంగా ఆటలాడుకుంటూ ఉన్నాయి, ప్రయోగాలు కొత్త ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ స్పెసిఫైడ్ అథారిటీ అనేది
చాలా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కొద్ది రోజుల పాటు వేయాల్సినటువంటి అవసరం. కానీ ఇప్పుడు ఏంటంటే పాలక మండలి ఉన్నప్పుడు పాలక మండలి అనేక మంది ధార్మిక భావాలు కలిగినటువంటి భిన్నమైనటువంటి వ్యక్తులు, వివిధ రంగాల వాళ్ళు, ప్రధానంగా భగవంతుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు, విశ్వాసం కలిగినటువంటి, ధర్మనిష్ట కలిగినటువంటి వ్యక్తులతోనే బోర్డులు వేయాలి. సరే, బోర్డుల్లో వాళ్ళ ఇష్టానుసారంగా ఇది ఒక పునరావాస కేంద్రంగా చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యక్తులు వేసుకుంటూ ఉన్నారు, రాజకీయ పునరావాస కేంద్రం చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా ఒక బోర్డు అంటూ ఒక బోర్డుకు ఒక శానిటిటీ ఉంది. అలాంటి ఆ బోర్డుకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను తగ్గించి బోర్డులో చర్చించిన విషయాలను మాత్రమే ఎగ్జిక్యూటివ్ గా ఈఓ గారు అమలు చేయాల్సినటువంటి విషయం. కానీ కొన్ని విషయాలు బోర్డులో చర్చానీయాంశం అవుతున్నాయి, కొన్ని విషయాలు బోర్డులో అమలుకు నోచుకోవడం లేదు, కొన్ని విషయాలు రహస్యంగా వీళ్ళు చేయాల్సిన పనులు బోర్డులో చర్చ అవుతున్నాయి. అలాంటి విషయాల పట్ల వాళ్ళు కొంత బోర్డు వల్ల ఇబ్బందుల పాలవుతున్నాము అని భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంతకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈ విషయాలను ఈ కొద్ది సమయంలోనే ఈ స్పెసిఫైడ్ అథారిటీ, అది కూడా స్పెసిఫైడ్ అథారిటీ గత ప్రభుత్వాలు కూడా వేశాయండి. ఎప్పుడు వేశాయి? ఏదైనా బోర్డు యొక్క కాలపరిమితి ముగిసినప్పుడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి దేవాదాయ శాఖ, మన రెవెన్యూ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్గా, అదేవిధంగా టీటీడీ ఈఓ సభ్యుడిగా, దేవాదాయ శాఖ ఈఓ సభ్యుడిగా, ఇంకొంతమంది ఆ అధికారుల్లోనే కాస్త ఈ ఆలయ పాలన, ధర్మనిష్ట, భక్తి విశ్వాసాలు కలిగిన కొంతమంది వ్యక్తులతో స్పెసిఫైడ్ అథారిటీ వేసినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఆ సంప్రదాయాలన్నిటికీ తొలగి ఇప్పుడు కేవలం వాళ్ళ ఇష్టానుసారంగా, ఇంతకు ముందు సంప్రదాయాలకు విరుద్ధంగా ఇప్పుడు ఈ స్పెసిఫైడ్ అథారిటీ వేశారు. వేయడం కేవలం కొన్ని వాళ్ళ ఏవైతే బోర్డులో చర్చ జరిగితే ఇబ్బందుల పాలవుతున్నాము అనుకుంటున్నారో వాటిని మాత్రమే ఈ స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా చక్కదిద్దుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు అయితే ప్రతి ఒక్కళ్ళలో వ్యక్తమవుతున్నాయి. ఇక రెండవది, ఇప్పుడు ఇవాళ జరిగి మీరు ప్రస్తావించినటువంటి మనమంతా బాధపడుతున్న విషయము, ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ కౌంటర్లలో ఇవ్వడం ఏంటండి లైసెన్సులు, అది చాలా అసంబద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఒక అలవాటు ఉంది టీటీడీలో, పెద్ద పెద్ద ఐఏఎస్ స్థాయి నుంచి కింది స్థాయి వ్యక్తుల దాకా ధార్మిక భావాలు కలిగినటువంటి హిందువులు వాళ్ళు కొద్ది రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు నిరీక్షిస్తూ ఉంటారు. ఆన్లైన్లో వాళ్ళు తమ తమ పేర్లు నమోదు చేసుకుని ఉంటారు. అయ్యా, మేము వచ్చి కొద్ది రోజులైనా సేవ చేస్తాము. అక్కడ ఏదైనా సరే, ప్రసాద కౌంటర్లు అయినా సరే, క్యూ కాంప్లెక్స్లో అయినా సరే, ఇంకెక్కడ క్యాంటీన్లో అయినా సరే, ఏ పనైనా సరే, ఆ తిరుమల గిరుల మధ్య, తిరుమల కొండ మీద ఏ చిన్న పని చేసినా కూడా మా జన్మ చరితార్థం అవుతుంది అనుకుని చాలా మంది ఉన్నత స్థాయి నుంచి కింది దాకా పారిశ్రామికవేత్తలు కూడా, పెద్ద పెద్ద సంపన్నులు కూడా ఈ సేవ కోసం ఉవ్విళ్ళుడుతుంటారు. ఒక్కరుసారైనా మాకు ఆ సేవ జరగాలని ఎవరు తమ పేరు, తమ హోదా చెప్పుకోకుండా సేవలో పాల్గొంటారు. అలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక భక్త సంఘాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా నీకు కూడా సఫిషియంట్ గా చేసేటువంటి సిబ్బంది ఉన్నారు. ఇదంతా కాదని మీరు ప్రైవేటు యాజమాన్యాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకునే ఆ కొత్త వివాదాస్పద నిర్ణయానికి ఎప్పుడైతే తెరలేపారో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అసలే స్వయం ప్రతిపత్తి కావాలి, పూర్తిగా ధార్మిక భావాలు కలిగిన వాళ్లతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలి, ఈఓలు కూడా ఎవరినైనా ఎంపిక విధానంలో కాన్స్టిట్యూషనల్ సంబంధించిన పోస్టును మీరు నియమించినప్పుడు ఏ విధమైనటువంటి కమిటీ వేసి చేసుకుంటారో, ఈఓ నియామకం కూడా ఒక ధార్మిక భావాలు కలిగిన పెద్ద వ్యక్తులతో ఒక కమిటీ వేసి వాళ్ళ ఎంపిక ద్వారా మీరు ఇద్దరు ముగ్గురు పేర్ల నుంచి ఎంపిక చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని వేయడం వల్ల వాళ్లకు నాస్తికులు ఉంటున్నారు, హేతువాదులు ఉంటున్నారు, మత వ్యతిరేకులు ఉంటున్నారు, హిందూ వ్యతిరేకులు ఉంటున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి వ్యవహారాలను చొప్పిస్తున్నారు టీటీడీ మీద, భక్తులకు విశ్వాసాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళ చాలా సందర్భంలో చూస్తున్నాం. అలాంటి వ్యక్తులతోనే ఇవాళ స్పెసిఫైడ్ అథారిటీ వేశారంటే నిజంగా దౌర్భాగ్యమైన విషయం. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చబోతూ ఉన్నారా? అసలే ఈ ప్రశస్తమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి స్వయం ప్రతిపత్తి భక్తుల ఆధీనంలో ఉండే, భక్త సంఘాల ఆధీనంలో ఉండే,
పీఠాధిపతులు, యతీశ్వరులు, పరమహంస పరివ్రాజకులు వాళ్లతో ఒక సలహా మండలిగా వేసుకుని రాను 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 పూర్తి స్వయం ప్రతిపత్తితో ఏ విధమైనటువంటి అన్యమత ప్రచారాలు జరగకుండా, అన్యమతానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండకుండా సంపూర్ణంగా భక్తి భావంతో విలసిల్లే విధంగా అలాంటి వ్యక్తులతోనే మీరు ఈ టీటీడీ నిర్వహించాలి అన్నప్పుడు మీకు మీరుగా స్పెసిఫైడ్ అథారిటీని వేస్తారు, మీ ఇష్టమైనటువంటి వ్యక్తులతో వేస్తారు, అది కూడా సంప్రదాయాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా వేస్తారు. వెయ్యడమే కాదు, టీటీడీలో ఎప్పుడూ లేని విధంగా మీరు ప్రైవేటు ఏజెన్సీలను మీరు ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నారంటే, ప్రైవేట్ ఏజెన్సీలను నియమిస్తున్నారంటే, రాను రాను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేసుకోవడానికి ఒక వివాదాలకు తెరలేపుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయము. ఇది ఒక్కటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వందో, లేకుంటే కొన్ని సంవత్సరాల పాటు పనిచేసే ఈవోదో, లేకుంటే ఆ బోర్డు చైర్మన్దో మా సొంతము అనే భావనకు వస్తున్నారు. వాళ్ళు సేవకులండి, వాళ్ళు ప్రధాన సేవకులు. సేవకులు సేవకుల్లాగా ఉండాలి, భక్తుల యొక్క సేవలో, అదేవిధంగా స్వామివారి యొక్క సేవలో వాళ్ళు పనిచేయాలి. కానీ మేమేదో అధికారులము, మేమో పాలన చేస్తున్నాము అనే అహంకారానికి వస్తూ వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా, గతంలో ఇలా చేసిన వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బందుల పాలయ్యారు. వాళ్ళు గమనించాలి, ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి భక్తులకు మనోభావాలను దెబ్బతీసే, టీటీడీ సంప్రదాయాలకు విరుద్ధంగా చేసే నిర్ణయాలు ఏవి తీసుకున్నా భక్తుల యొక్క ధర్మాగ్రహానికి గురిగాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. దయచేసి వెంటనే ధర్మనిష్ఠ కలిగిన, ధార్మిక భావాలు కలిగినటువంటి పరమహంస పరివ్రాజకులు, యతీశ్వరుల సలహాతో, పీఠాధిపతుల సలహాతో, మనకు జగద్గురువులు ఉన్నారు వాళ్ల సలహాతో ఒక చక్కని నిరంతరము కూడా ధర్మ ప్రతిష్టాపన జరిగే విధంగా అలాంటి ఒక ట్రస్ట్ బోర్డు. రైట్, మన శాస్త్రి గారిని మాట్లాడిద్దాం. శాస్త్రి గారు, చివరిగా చెప్పండి, ఈరోజు మీరు లేఖ రాశారు, ఆ లేఖకి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఆయనతో నేను ఆయన కలిసి ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగాను. ఆయన నేను వాళ్ళకు 3 రోజులు వస్తే నేను ఎన్ని కలిసి ఆయనతో మాట్లాడేదంతా ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు. అంటే మీ డిమాండ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తే ఓకేనా? ఎందుకంటే సెంట్రల్ టెంపుల్ అథారిటీ అని మీరు అంటా ఉన్నారు, సెంట్రల్ టెంపుల్ కౌన్సిల్ కానీ, మరి అప్పుడు ఇంకా జోక్యం ఎక్కువ ఉండదంటారా? అంటే స్ట్రక్చరల్ అలా కాదు, మా జోక్యం కాదు. మన భారతదేశంలో సగం యొక్క ఆదాయం, దీని యొక్క ఆస్తి విలువ ఎంత అనేది ఎవరికి తెలియదు. 30-30 లక్షల కోట్ల రూపాయల పైన అంటే భారతదేశ తలసరి ఆదాయంతో సమానంగా ఉంది. అంత విలువైన ఆస్తిని దేశ సంపద మీద ఏదో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాదు. కంట్రోల్ అండ్ ఆడిటర్ సెంటర్ దీన్ని ఆడిట్ చేయాలి, సిఏజీ కంట్రోల్ అండ్ ఆడిటర్ సెంటర్ ఆడిట్ చేయాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని పర్యవేక్షణలో మొత్తం ఈ ఆస్తిపాస్తులని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధానంలో ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి సంస్థ, ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలు ఉండాలి. సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో దీని ఒక కమిటీ కింద వేసి ఆ కమిటీ వాళ్ళే దీన్ని ధర్మకర్త మండలి ప్రతి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో చేయాలి. మీకు ల్యాండ్ లీజ్ చూసారంటే దాకా నిన్న నేను చెప్పాను, ల్యాండ్ లీజ్ అది ఎంత ఉంటుంది? లీజ్ అనేది 24 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ ల్యాండ్ లో ఎక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేయకూడదు. ఆ ల్యాండ్ లో ఎప్పుడైనా దేనికైనా ఉపయోగించవచ్చు. అది వాళ్ళ దాతలు ఇచ్చిన మనోభావం, దేనికి ఇచ్చారు ఆ డొనేషన్? ఇచ్చారు ఆ డొనేషన్ దేనికి చేశారు? వీళ్ళతో కంప్లీట్ గా 29 ఏళ్ళకి 39 ఏళ్ళకి లీజులకు ఇచ్చుకోమన్నారు. ఇదే విధానం అసలు ఒక పూర్తిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి? ఒక నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? వాళ్ళకి ఏం తెలుసు? గట్టిగా మాట్లాడితే 4 వేదాలు కూర్చొని చదవమన్నాడు, చదవమన్నాడు. ఐఏఎస్ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారంటే ఊరుకోండి. ఇదే ఐఏఎస్ కూడా కాదు కదా, ధర్మారెడ్డి ఈజ్ నాట్ ఐఏఎస్, ఈజ్ నాట్ ఐఏఎస్. అసలు వాళ్ళందరినీ అపాయింట్ చేయడం, అసలు అపాయింట్ చేయడానికి ఈ ధర్మకర్త మండలి అపాయింట్మెంట్ కి ఎంత ప్రొసీజర్ ఉండాలంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేనికి అసలు దేనికి రావాలి అసలు? ప్రతి టెంపుల్ కి ఐఏఎస్ ఉన్నాడా? ప్రతి టెంపుల్ కి ఐఏఎస్ లేరు కదా. టెంపుల్ కి ఐఏఎస్ ఏంటి? మన భారతదేశంలో ఏ చర్చికైనా ఐఏఎస్ ఉన్నాడా? ఎంత పెద్ద చర్చ అయినా సరే, ఢిల్లీలో జుమ్మా మసీదు ఉంటుంది, ఒక ఐఏఎస్ వెళ్ళగలరా? ఢిల్లీలో జుమ్మా మసీదు రమ్మన్నట్టు తీసుకెళ్తాను, నన్ను రాణిస్తారా?
ఏంది ఇవ్వాలంత. మేము ఎవరిని అడుక్కునే, మేము బెక్ చేయాల్సిన అవసరం లేదు, మేము బెక్ చేయడం మాకేందుకు అవసరం లేదు. ఇది గవర్నమెంట్ పరిధిలోది కాదు అని స్పష్టంగా మేము చెప్తుంటే ఇదేంటి ఎండోమెంట్ యాక్ట్ అన్నది అడ్డం పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు అన్నింటిలో మేము ఉన్నాం. మాది మా ప్రకారం మీరు మీ చైర్మన్ గా మిమ్మల్ని ఎవరిని సార్, మీరు రెండేళ్ళు అయిపోయింది అసలు స్టిప్యులేటెడ్ టైం అయిపోవడం ఏంటి? ఆ బోర్డుకి మీరు కొత్త బోర్డు వేయాలి. మీకు అప్పుడు ఆ తప్పులో తప్పు చేస్తున్నారు అంటే తప్పే అందులో తప్పు చేస్తున్నారు. రైట్, రైట్. శర్మ గారు చివరిగా చెప్పండి, మీ డిమాండ్ ఏంటి హిందూ టెంపుల్స్కి సంబంధించి టీటీడీతో సహా? ఇంకొక మాట కూడా వస్తూ ఉంది దీనికి సంబంధించి. 3 ఎకరాల వరకు కూడా ల్యాండ్ లీజ్కి ఇచ్చారు దాదాపు. స్పెసిఫైడ్ అథారిటీనే టీటీడీ ల్యాండ్స్ కూడా లీజులకు ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఈ నిర్ణయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? ఏమీ లేదండి, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడము పెద్ద కష్టం కాదు. మొన్నటి బోర్డుని కొత్త బోర్డు వేయడము పెద్ద కష్టం కాదు. వాళ్ళు ఒకటే ఒకటి కొన్ని సొంత కార్యక్రమాలు చక్కదిద్దుకునే అవకాశం ఉంది. అది బోర్డులో చర్చించకుండా అత్యంత రహస్యంగా ఎవరికంట కనపడకుండా కొన్ని సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాలని కొన్ని పనులు చేసుకోవాలనుకున్నారో ఏమో, వాళ్ళు అనుకున్నవి సాధించుకోవాలనుకున్నారేమో. అందుకోసమే వాళ్ళకున్నటువంటి వ్యక్తులతో వాళ్ళు మాత్రమే ఇద్దరితోనే ఆ స్పెసిఫైడ్ అథారిటీని వేసుకుని ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు, కొన్ని ఎకరాలు లీజుకి ఇస్తున్నారు, ఇంకా చాలా చేస్తారు. అవి మీకు వెలుగులోకి రానివి కూడా చాలా ఉంటాయి. ఆ కొన్ని పనులను చక్కదిద్దుకోవడానికి మాత్రమే ఈ పని చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరిలో అనుమానం కలుగుతోంది. అనుమానం కాదు, కొన్ని నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. కనుక వెను వెంటనే మీరు ట్రస్ట్ బోర్డును వేయండి. ఇంతకుముందు లాగా 35-40 మందిని వేసి చాలా గందరగోళంగా రాజకీయ పునరావాస కేంద్రాన్ని దయచేసి దీన్ని చేయాల్సిన అవసరం లేదు. అందరిలో ధర్మనిష్ట కలిగి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి అక్కడికి వెళ్తే ఒక ఇంత సేవ చేసుకుంటాను, అక్కడికి వెళ్ళి భక్తుల సౌకర్యాలకు సంబంధించి నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తాను, నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణ కోసం నా వంతుగా కృషి చేస్తాను అని నిరంతరము దైవచింతన కలిగినటువంటి ధర్మనిష్ట కలిగిన వ్యక్తులతోనే వేయాలి. ఆ వేసే చైర్మన్ కూడా ఎక్కడో మీరు మంత్రి పదవి ఇవ్వని వాళ్ళకో, లేకుంటే ఇంకెక్కడో ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వని వాళ్ళకో, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వని వాళ్ళకో, ఇంకేదో రకంగా వాళ్లకు న్యాయం చేయలేని వాళ్లను గత్యంతరం లేక పునరావాస కేంద్రంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది చేస్తే మాత్రము భగవంతుడు క్షమించడు, భక్తులు క్షమించరు. ఇది తప్పుడు నిర్ణయము, ఇలాంటి పనులు చేయొద్దు. కొంతమంది పీఠాధిపతులు స్వామీజీల ఆధ్వర్యంలో ఒక చక్కనైనటువంటి వ్యక్తుల జాబితాను మీరు పంపి వాళ్ళ ఆమోదంతో ఒక ధర్మనిష్ట కలిగినటువంటి ఒక ధార్మికుడిని మాత్రమే వేయాలి. కానీ దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా ఏనాడు చేయొద్దు. దీన్ని మీరు గనక కొద్ది రోజుల్లో కొద్ది సమయం పాటు మా పెత్తనము మా ఆధ్వర్యము మా పాలన అనుకుంటే మాత్రం తప్పు. ఇలా అనుకున్న వాళ్ళందరూ కాలగణంలో కలిసిపోయారు. కనుక దయచేసి వెంకటేశ్వర స్వామి విషయంలో, తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో అలాంటి ప్రయోగాలు, అలాంటి దౌర్భాగ్యకరమైన దుర్మార్గమైనటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి భక్తుల మనోభావాలకు విరుద్ధమైనటువంటి పనులు తీసుకోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు. అదేవిధంగా శాస్త్రి గారు, టీటీడీకి సంబంధించి స్పెసిఫైడ్ అథారిటీ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కనీసం బోర్డు కాల పరిమితి అయినా పెంచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అసలు సేవలు ప్రైవేటైజ్ చేయడం ఏంటి, ఎవరు ఆ ప్రైవేట్ ఏజెన్సీల రూపంలో సేవలు చేయడానికి అక్కడికి వస్తారు అనేది మొత్తం ప్రశ్నార్థకంగా మారింది. దాంతోపాటు భూములు కూడా లీజుకి ఇవ్వడం, ఆ తర్వాత స్పెసిఫైడ్ అథారిటీ మిగిలిన నిర్ణయాలు, అంటే ప్రభుత్వం ఈ కొద్ది కాలంలో కొన్ని నిర్ణయాలు తాను అనుకున్నవి పూర్తి చేసే ఒక కుట్రలోనే ఈ స్పెసిఫైడ్ అథారిటీని వేశారు అని అనేది ఈరోజు మన మహా అనాలిసిస్లో వచ్చిన అభిప్రాయం. ఇక రఘురామ కృష్ణంరాజు సిబిఐ కోర్టులో వేసిన బెయిల్ రద్దు పిటిషన్కి రామకృష్ణంరాజు గారే ఈ బెయిల్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన రిజాయిండర్లపై కూడా కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వాలి అంటూ జగన్ తరపున న్యాయవాదులు కోరినప్పటికి కూడా కోర్టు నిరాకరించింది. ఇక ఈ విచారణ కొనసాగుతుంది. అసలు అంటే ఈ బెయిల్ రద్దు సంబంధించిన పిటిషన్ను పూర్తిగా ఆ రాజకీయ కారణాల వల్ల వేశారు అని చెప్పి అటు జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. అసలు ఈ పిటిషన్ ఇలా వేయొచ్చా, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఏపీ బార్ కౌన్సిల్ నాయకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు లైవ్లో. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ అండి అజిత్ గారు. చెప్పండి, నిన్న జరిగిన విచారణ చూసాం రఘురామకృష్ణం రాజు గారు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ మీద. అసలు అంటే ఇటు జగన్ గారి తరపు న్యాయవాదులు చెప్పినట్లుగా ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా వేశారు, రాజకీయ కారణాలతో వేశారు అని చెప్పి అన్నప్పుడు కోర్టు ఎలా అభిప్రాయపడింది, దీనికి సంబంధించి ఏంటి వివరాలు ఏంటి? ఒకటి అజిత్ గారు, ఆల్రెడీ రామకృష్ణ రాజు గారు రెండు అంశాల మీద ఈ పిటిషన్ వేశారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించారు, ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అని చెప్పేసి ఏదేది ఇచ్చారో దాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అని. అలాగనే జస్టిస్ ఎన్వి రమణ గారు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ప్రజాప్రతినిధుల మీద, అవి వితిన్ 1 ఇయర్లోనే డిస్పోజల్ చేయాలి, పరిష్కరించాలి, విచారణ పూర్తి చేయాలని చెప్పి ఏదైతేరో దాని ప్రకారంగా ఈ కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈ కేసులు కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ రెండు అంశాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీంట్లో రామకృష్ణరాజు గారు అనేక అంశాలను ప్రస్తావించారు. నిన్న వాదన కూడా ఆల్రెడీ ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో ముద్దాయిల సమూహానికి అటు రాజకీయంగా కానీ ఇటు అధికారపూర్వకంగా కానీ అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి మంచి మంచి పదవుల్లో కూర్చోబెడుతున్నారు అనేది, అలా కూర్చోబెట్టడం ద్వారా పరోక్షంగా ఆ అధికారుల్ని ముద్దాయిలుగా ఉన్న అధికారుల ద్వారా దిగువ స్థాయి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది రామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్లోని ప్రధానమైన అంశం. దాంట్లోనే అనేక ప్రస్తావించారు, విజయసాయిరెడ్డి గారు రెండో ముద్దాయిగా ఉన్నారు, ఆదిత్యనాథ్ దాస్ గారు కూడా దాంట్లో ముద్దాయిగా ఉన్నాడు, ఆయన చీఫ్ సెక్రటరీ కూర్చో ఉన్నాడు, అలానే శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ గారు తెలంగాణ తీసుకొచ్చింది, ఆమె ఈ కేసులో ముద్దాయిగా ఉంది, అలానే శాంబ్యూల్ గారు ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఆయన కూడా సలహాదారుగా పెట్టుకున్నారు. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలానే వైవి సుబ్బారెడ్డి గారు మూడో ముద్దాయిగా ఉన్నారు, ఆయన ఒక ప్రాంతానికి నాయకుడిగా ఉన్నాడు, అలానే కోయక్కడు అరవిందో ఫార్మా వాళ్ళకేమో కాకినాడ సెజన్ డెవలప్మెంట్కి ఇచ్చారు, అలానే మరొక ముద్దాయిగా ఉన్నటువంటి మరో సంస్థ హీరో ఫార్మా హెట్రో ఫార్మా వాళ్ళకేమో బే పార్క్ రిసార్ట్ విశాఖపట్నంలో ఇచ్చారు. ఇలాగ ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి వివిధ వ్యాపారాలలో కానీ రాజకీయంలో కానీ అధికారపూర్వకంగానే అత్యున్నత పదవులు ఇచ్చేసి ఎవరైతే దీంట్లో సాక్షులుగా ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇండైరెక్ట్గా అని చెప్పేసి అని రామకృష్ణరాజు గారి వాదన. అంతేకాకుండా గతంలో ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారిని కూడా ఆయన కూడా సాక్షి దీంట్లో ఆయన్ని కూడా అనేక విధాలుగా వేధించారు కాబట్టి అధికారులను ఇండైరెక్ట్గా వేధిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ అని చెప్పేసి ఐపీఎస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకి యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ పంపాల్సి వస్తుంది, కానీ అది ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో ఉండేది, కానీ దాన్ని ఈరోజు నా జిఓఆర్టీ నెంబర్ 726 ప్రకారం 14/21 ఇచ్చిన జిఓ ప్రకారం అది యాక్సెప్టింగ్ అథారిటీ చీఫ్ మినిస్టర్ తీసేసుకున్నారు అధికారాన్ని. అంటే వాళ్ళ యొక్క ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ పని విధానాలు ఏంటి, దాని మీద ఏంటి మొత్తం రిపోర్ట్ కూడా యాన్యువల్ రిపోర్ట్ మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే అధికారం చీఫ్ మినిస్టర్ది. అంటే దీంట్లో అనేక మంది ఐఏఎస్ అధికారులు దీంట్లో సాక్షులుగా ఉన్నారు. ఈ సాక్షుల యొక్క వాళ్ళ యొక్క రిపోర్ట్లన్నీ యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్లన్నీ కూడా పంపాల్సింది యాక్సెప్ట్ చేయాల్సింది సీఎం, కాబట్టి సీఎం కంట్రోల్లో సాక్షులను పెట్టుకొని ఇండైరెక్ట్గా వాళ్ళని ప్రభావితం చేసి సాక్ష్యం ప్రాపర్గా చెప్పకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నారు అనేది దాంట్లో ఉన్న కొంత ప్రధానమైన అంశాలు. అయితే ఇంకోటి ఏంటంటే అంతేకాకుండా ఈయన అధికారాన్ని ఉపయోగించేసి ఈయన అనేక కేసులను కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులను విత్డ్రా చేయించుకున్నారు. ఇంకోటి ఏంటి వాళ్ళ ప్రధానమైన ఆరోపణ, అసలు ఈయనకి అధికారమే లేదు, ఈయన రాజకీయ దురుద్దేశంతోనూ లేకుంటే ప్రాపగాండా కోసమో ఈయన ప్రచారం చేయడం కోసం ఈ పిటిషన్ లానే లా ప్రాసెస్ను ఉపయోగించుకుంటున్నాడు అనేది ఇంకొక ఆరోపణ. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఆయనకు అధికారం ఉందా లేదా అనేది ఈ పిటిషన్ మొదట్లో దాఖలు చేసినప్పుడే ఈ కేసు విచారణ జరిగింది, అసలు ఈయనకి లోకల్ స్టాండ్ అయి ఉందా లేదా, ఈ పిటిషన్ నెంబర్ అయ్యాలా లేదా అని చెప్పేసి దాంట్లో అనేకమైన జడ్జిమెంట్లు సబ్మిట్ చేసిన తర్వాత న్యాయస్థానం ఎస్ ఆయనకి లోకల్ స్టాండ్ అయి ఉంది కాబట్టి నెంబర్ వేయాలని చెప్పేసి నెంబర్ వేసిన తర్వాత ఇక్కడంతా వచ్చింది.
రెండోది ఇంకోటి ఏం చెప్తారంటే ప్రభుత్వం తరపున వాదన, రామకృష్ణరాజు గారి మీద 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 2 సిబిఐ కేసులు ఉన్నాయి, కాబట్టి ఆయన ఫెయిర్ క్యాండిడేట్ కాదు, కాబట్టి ఆయన యొక్క వాదనలను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే 7 క్రిమినల్ కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలంతో విత్ ఇన్ 1 మంత్లో పెట్టినటువంటి కేసులు, దాని మీద స్టే తెచ్చుకున్నారు రామకృష్ణరాజు గారు. రెండోది సిబిఐ కేసులు ఈ డేట్లలో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల, కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి 18 కేసులు సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ 18 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోయే ఎలిగేషన్స్ కూడా విట్నెస్లు కూడా ఎగ్జామ్ చేస్తున్నారు, కానీ ఆ కేసులు ఉన్నాయి కాబట్టి ఇంక అర్హత లేదనే దానికి అసలు లా యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ చాలా స్పష్టంగా దీంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాదన వేశారు ప్రభుత్వం తరఫున, వేసిన వాదనలో ఈ 7 క్రిమినల్ కేసులు 2 సిబిఐ కేసులు పెట్టారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత రామకృష్ణరాజు గారి మీద దేశద్రోహం నేరం పెట్టేసి అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేశారు అనే విషయాన్ని వాళ్ళు వేసిన వాదనలో ప్రస్తావించలే అక్కడ. ఎందుచేతంటే అదే ప్రధానమైన కీలకం ఇప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బెయిల్ క్యాన్సిల్ చేయమన్న తర్వాత రామకృష్ణరాజు గారి ఎంపీ గారిని కేసులు పెట్టేసి అక్రమంగా నిర్బంధించేసి కొట్టారు, ఆయన మీద దాడి చేశారు అనేది ఈ రోజున రామకృష్ణరాజు గారు పిటిషన్ లో రీజాయిండర్ దాంట్లో స్పష్టంగా రీజాయిండర్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ చాలా దురుద్దేశం కనబడుతుంది. ఆ కేసు కనుక పెడితే నువ్వు పిటిషన్ వేసిన తర్వాత పెట్టావని చెప్పేసి న్యాయస్థానం ఏమైనా ప్రిజ్యూస్ ఫీల్ అవుద్దామని చెప్పి భయం నుంచి కూడా అది వేసి ఉండదు, రాసి ఉండకపోవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళ వాదనలో అసలు 87 పేజీలు 97 పేజీలు వచ్చినాయి, కానీ వాళ్ళు వేసింది 17 పేజీలు మాత్రమే వేశారు, మిగతా అన్ని కూడా ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడానికి భరత్ గారు వేసినటువంటి డాక్యుమెంట్ ని అలానే సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి కేసుల్ని అవన్నీ కలిపి ఫైల్ చేశారు. అందువల్ల పేజీలు ఎక్కువ కనబడతాయి తప్ప వాళ్ళు వేసినటువంటి వాదన మటుకు 17 పేజీలే, దాంట్లో సుస్పష్టంగా ఏది క్లారిటీ లేదు. ఐఏఎస్లు మంచి వాళ్ళు అంటారు, మంచి వాళ్ళు అయితే నేరాల్లో ఎందుకు ఇరుక్కున్నారు, లేదంటే రాజకీయ నాయకులు కూడా మంచి వాళ్ళు అంటారు, మంచి వాళ్ళు అయితే నేరాలు ఎందుకున్నారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ముద్దాయిల సమూహాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహించి ఈ కేసులో సాక్ష్యాలు లేకుండా ప్రయత్నం చేస్తుంది అనేది రామకృష్ణరాజు గారి వాదన. అయితే వాళ్ళు ఇప్పుడు మళ్ళా రీజాయిన్ చేస్తామన్నారు, నిన్న కౌంటర్ ఎలా చేస్తారు, కౌంటర్ చేయడానికి లా లో పర్మిట్ చేయదు కాబట్టి కుదరదు అన్నాడు. అందువల్ల నేను 2:30 వచ్చి వాదన చెప్పారు. అయితే రేపు 8వ తారీఖు విచిత్రం ఏంటంటే సిబిఐ మొన్న వేసినప్పుడు మీరు కోర్టు వారు ఏది న్యాయం అనుకుంటే అదే చేయండి, దాని ప్రకారం తీర్పు చెప్పండి, ఆ మెరిట్స్ మీద అని పెట్టారు. కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా మా వాదన దాఖలు చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక మంచి పరిణామమే, ఏం చేస్తారో చూడాలి. ప్రభుత్వం తరఫున సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది అని చూడాలి. దానికి రేపు 8వ తారీఖున వచ్చిన ఈ నెల 8వ తారీఖుకి వాళ్ళ యొక్క వాదనలో దాఖలు చేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి కానీ సిబిఐ కానీ వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు వాదన దాఖలు చేసుకోవడానికి టైం ఇచ్చారు. డెఫినెట్ గా దీంట్లో ఒకటి వాస్తవం, 2 ప్రేయర్లలో ఏ ఒక్క ప్రేయర్ గెలిచినా రామకృష్ణరాజు గెలిచినట్టే, 2 ప్రేయర్లు గెలిచినా రామకృష్ణరాజు. ఒకవేళ ఏది జరిగినా కానీ ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి కేసు, ఇది ఇది సెన్సేషనల్ కేసు. ఎందుకంటే వాస్తవాలన్నీ కూడా రామకృష్ణరాజు గారు చెప్పేయని జీవోలతో సహా చాలా క్లియర్ గా ఎవరు ముద్దాయిలకి ఏ విధంగా పదవి ప్రోత్సహించి, ఎందుకంటే ఎందుకు పోయి ఇచ్చారు ముద్దాయిలకి అనేది కనుక వస్తే ముద్దాయిలు కనుక అప్రూవర్లుగా మారిపోతాయి, సాక్ష్యం కనుక తిరిగిపోయి నేను ఇలాగ పలానా వాళ్ళు ఇలా చేశారు, నేను నాది కాదు తప్పు ఆయన చెప్పడం వల్ల నేను చేయాల్సి వచ్చిందని చెప్పి అప్రూవర్ గా మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గత్యంతరమైన పరిస్థితిలో చేరికెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళని అప్రూవర్ గా మారకుండా బుజ్జగించడానికి ఈ రోజున వీళ్ళందరికి కూడా పదవులు ఆశ చూపి, వ్యాపారాల ఆశ చూపి, అలానే ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఇచ్చేసి ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ఎల్ని కాదని ముద్దాయిగా ఉన్నటువంటి సహచార ముద్దాయిగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు చీఫ్ సెక్రటరీగా ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా పదవీలతో ఈ విధంగా ఇండైరెక్ట్ గా చీఫ్ సెక్రటరీ కంట్రోల్లోనో సీఎం కంట్రోల్, ఇప్పుడు కొత్త జీవో ప్రకారం ఐఏఎస్లు ఉంటారు, ఐఏఎస్లే దాంట్లో అత్యధిక మంది సాక్షులు కాబట్టి దిగువ స్థాయి సీనియర్ ఐఏఎస్ని బెదిరించడం ద్వారా ఇండైరెక్ట్ గా ఈయన బయట ఉంటే
డెఫినెట్ గా సాక్ష్యాలు చెప్పడానికి భయపడతారు, ముందుకు రారు కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేసి లోపల నుంచి విచారణ జరపమనేది రామకృష్ణరాజు గారి వాదన. కాబట్టి దానికి ఆధారాలు మట్టుకు సమగ్రంగా ఉన్నాయి, తమ వాదన కూడా వినాలి అని చెప్పి నిన్ననే దాదాపు కోర్టుకి తెలియజేసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇక మొత్తం మీద అసలు ఈ కేసుకు సంబంధించి ఇంత జాప్యం ఎందుకు జరిగింది, లేదా అసలు మొదటి నుంచి కూడా ఈ సిబిఐ కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్స్కి సంబంధించి కానీ ఆ తర్వాత విచారణకు సంబంధించి కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడతా ఉంది? రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు పిటిషన్ని పక్కన పెడితే అసలు మొదటి నుంచి కూడా సిబిఐ విచారణకు సంబంధించి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? సుబ్బారావు గారు, దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది కదా ఇది దాఖలు అయ్యి, 10 ఏళ్ళు కూడా దాటిపోయినట్టుందో 10 ఇయర్స్ అయినట్టుంది, ఏంటి ఇన్నేళ్ళు జరుగుతాయా ఒక్కో కేసులు? ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అనేక కేసుల్లో 2012లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వివిధ రకాలుగా వీళ్ళు వాయిదాల బట్టం, దాంట్లో మొదట్లో అయితే కండిషన్ ఇచ్చారు ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి హాజరవ్వాలని చెప్పేసి అని. తర్వాత ఈయన సీఎం అయిన తర్వాత కొంత అత్యవసర పరిస్థితులు ఉంటే అప్పుడు పిటిషన్ ద్వారా ఆప్షన్ పిటిషన్ వేసుకోండి అని చెప్పేసి అని అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే ప్రజల్లో కూడా అనుమానం, మామూలుగా సామాన్యుడి మీద కనుక ఒక నేరస్తుడిగా కనుక ఇలాంటి కేసులు పెడితే వితిన్ 3 ఇయర్స్లోనో వితిన్ 4 ఇయర్స్లోనో కంప్లీట్ అయిపోద్ది, కానీ రాజకీయ నాయకుల మీద పెడితే వీళ్ళు వివిధ రకాలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో లేకుంటే పైకోర్టులకు వెళ్ళిపోయి ఆదేశాల కోసం పిటిషన్లు పెండింగ్ పెడతామో చేస్తామన్నారని చెప్పేసనే ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రధానమైన కారణం అది. దాదాపుగా 4,400 మందికి పైగా నేరాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న కేసులు సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డి కేసుల్లాగానే సంవత్సరాల తరబడి జాప్యం జరగటం, వాళ్ళు పదవుల్లో పొందడం, నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర నేరాలకు పాల్పడి అదే ఆర్థిక నేరాలకు పాల్పడిన ఆర్థిక నేరస్తులు సైతం ముఖ్యమంత్రి స్థాయిలో లేదంటే మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి సంఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. కాబట్టి అనేక మంది జైలుకి వెళ్ళారు, మనం చూసాం జైలు దగ్గర నుంచి అని లాలూ ప్రసాద్ దగ్గర నుంచి అందరూ కూడా ముఖ్యమంత్రులు మరి విచారణ జరిగిన తర్వాత జైలుకి వెళ్ళిపోయి ఉన్నటువంటి జైల్లో కూడా ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, గతంలో ఒక దాంట్లో నా బదులు మా ఒక క్లీడర్ గారిని పెట్టుకుంటాను ఆయన హాజరవుతారు అని చెప్పేసి సిఆర్పిసి 205 కింద సెక్షన్ పిటిషన్ వేసినప్పుడు దాంట్లో చెప్పింది ఇది దేశానికి సంబంధించి ఆర్థిక సంబంధమైనటువంటి నేరము, ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాలి, దీంట్లో పబ్లిక్ అంతా కూడా సఫర్ అవుతారు, ఇలాంటి ఆర్థిక నేరాల పట్ల చాలా తీవ్రంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైతే రమణ గారు తన తీర్పులో ఇమీడియట్ గా వితిన్ 1 ఇయర్లో వేయాలన్నారో వెంటనే తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ హైకోర్టు వితిన్ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు డిస్పోజ్ చేయమని ఆదేశాల మేరకు స్పీడ్ అయిన తర్వాత ఈయన దురుద్దేశంతో న్యాయమూర్తుల మీద అలాగే ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ మీద కూడా లెటర్లు రాయటం, అది బహిర్గతం చేయటం, అది తర్వాత అది తప్పని చెప్పటం, ఇవన్నీ జరిగిపోయింది. కాకపోతే ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే ఒక భయం నుంచి న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు, తొందరగా సత్వరం చేయమన్నారంటే నాకేమి శిక్ష పడుతుంది. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం, ప్రజాప్రతినిధులు ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగానో మంత్రులుగానో ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళ ప్రభావం చూపుతుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, ప్రమోషన్ కావాలన్నా వాళ్ళు సక్రమంగా పనిచేయాలన్నా సరైన ప్లేసుల్లో ఉండాలన్నా మొత్తం కూడా వాళ్ళ రిపోర్ట్లు కూడా పంపే పరిస్థితి ఈ రోజు సీఎం చేతిలో ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క నేరస్తులు ఆల్రెడీ లా కమిషన్ చెప్పింది ఎవరైతే ఇలాంటి నేరాల్లో ఉన్నారో వీళ్ళు ప్రధాన పదవుల్లో ఉన్నప్పుడు సంవత్సరం దాటితే వాళ్ళ బెయిల్ రద్దు చేసి లోపల పెట్టేసి విచారణ జరపమని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఇంతకాలం రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల కేసులు జాప్యం చేయటం, పెద్ద పెద్ద ప్లేయర్లను పెట్టుకోవడం, లేకపోతే ఉన్నత న్యాయస్థానాలకి వివిధ రకాల పిటిషన్లు వేసి న్యాయస్థానాలకు వెళ్ళి జాప్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు, ఎంచేతంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కాబట్టి సత్వరం న్యాయం జరగడానికి అవకాశం లేదు, ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విజయవాడలో ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఏమైనా కనుక నేరాలు ఉంటే ఆ నేరాల విచారణకి ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టేసి సత్వరం పరిష్కరించాలి అని చెప్పేసి విజయవాడలో ప్రత్యేకమైన కోర్టు పెట్టాడు, దాంట్లో విచారణ జరుగుతుంది. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు.
కాబట్టి ఆ జాప్యాన్ని పోవడానికి సుప్రీంకోర్టు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం సత్వరం పరిష్కారం. దీంట్లో దారుణం ఏంటంటే 2012 ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా ఇంత మటుకు విచారణ జరగకుండా, అలాగనే సీఎం గా ఉన్న అతను మామూలుగా కనుక ఎవరన్నా కనుక వెళ్తే 2 వాయిదాలకు 3 వాయిదాలకు హాజరవ్వకుండా ఉంటే నో నేను తర్వాత మీ పిటిషన్ నేను యాక్సెప్ట్ చేయను, మీకు వారంట్ ఇస్తామంటారు న్యాయమూర్తులు. కానీ ఈయన దాదాపుగా 1 నుంచో 2 సంవత్సరాల నుంచో కోర్టుకు హాజరవ్వకుండా పిటిషన్ మీద జరుపుతున్నా కానీ కొంత సానుకూలంగా ఉన్నారనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పిటిషన్తో రామకృష్ణరాజు గారు వేసిన ఈ పిటిషన్తో ఇంకా ఆ ఛాన్స్ కూడా రిస్ట్రిక్షన్ అయింది. న్యాయమూర్తి కూడా ఎలర్ట్ గా ఉంటారు, ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది కాబట్టి ఈ పిటిషన్ మనం కూడా ఎవరికి కూడా ఎటువంటి వెసులుబాటు ఇవ్వకూడదు, స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సత్వరం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్ గా రేపు న్యాయమూర్తి కూడా దీంట్లో కూడా సత్వరం విచారణకు కావాల్సిన చర్యలు చేపడతారు. ఈ పిటిషన్ ఆ ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఇప్పటికైనా కానీ ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు సత్వర పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పేసి ఆశిద్దాం. అజిత్ గారు రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు మహా అనాలిసిస్ లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు మహా అనాలిసిస్. రేపు మరిన్ని